సెక్స్ సామర్థ్యం తక్కువగా ఉన్నవాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా? సెక్స్ సామర్థ్యం తక్కువగా ఉండడం అనేది ఎందుకని? వాళ్ళలో హార్మోన్స్ ఎంత తక్కువ ఉండాలి, లేకపోతే వాళ్ళకి స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉండాలి, లేదా అలసట ఉండాలి, ఫిటిక్ పనిచేసి ఫిటిక్, లేదా లైఫ్ బోర్డమ్ అయిపోయి ఉండాలి, లేదా ఆపోజిట్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండాలి. కొంతమంది స్ట్రెస్కి లోన్ అవుతుంటారు. స్ట్రెస్కి లోన్ అయ్యి ఆ స్ట్రెస్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి సెక్స్లో పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే కొంతమంది లైఫ్ బోర్డమ్, ఒక రకం విసుగు వచ్చేస్తుంది. విసుగు రావడంతో ఎప్పుడైతే మనిషికి విసుగు వస్తుందో దాంతో ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేవి కూడా తగ్గే సెక్రెట్ కావు, హార్మోన్స్ కూడా రావు, మనిషి డల్గా ఉంటాడు. అయితే ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటారో, 1 or 2 పెక్స్ తీసుకునేట్లయితే 3 ఎలివేట్ అవుతుంది. 3 ఎలివేటెడ్ కల్లా ఏదో సెక్స్ పాల కోరిక పుడుతుంది కదా, ఆ కోరికతో ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటారో ఆ కోరిక పెరుగుతుంది. దానికి మంచి హుషారు వస్తుంది అన్నమాట, కోరిక అందుకుంటుంది. మామూలుగా మనుషుల్లో డల్గా ఉంటే, ఎవరికైతే స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందో, మూడ్ డల్ అయిపోయి మనిషి ఏం చేయాలి, ఫెట్టిగా అలసట ఉంటాయి, ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళకి తప్పకుండా 3 ఎలివేట్ అవుతుంది. 3 ఎలివేట్ అయితే సెక్స్లో బాగా పాల్గొంటారు. అయితే 3 ఎలివేట్ అవ్వడం కోసం, హుషారు అవడం కోసం, ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వడం కోసం ఆల్కహాల్ తీసుకుంటే ఎనర్జీ వస్తుంది, ఎందుకంటే నాలో కావాల్సిన క్యాలరీస్ ఉంటాయి. అయిన వాళ్ళు తీసుకోవడం అలవడితే ఇవాళ 1 పెగ్గు, రేపు 2 పెగ్గులు, ఎల్లుండి 3 పెగ్గులు, ఆవులండి 4 పెగ్గులు, అంతే పెరిగిపోయే వరకు ఆల్కహాల్కి దాసులైపోతారు, ఆరోగ్యం దెబ్బతింటారు. అంటే సెక్స్లో 3 ఎలివేట్ అయ్యి హుషారు ఉండి ఎనర్జీ రావడం కోసం అంటూ ఆల్కహాల్ తీసుకునేది కరెక్ట్ కాదు. వాళ్ళు మంచి ఎనర్జీ డల్గా ఉన్నారనుకోండి, ఎందుకు డల్గా ఉన్నారు? ఆ ఫ్యాక్టర్స్ని మనం ఎలిమినేట్ చేసుకోవాలి. డిప్రెషన్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, రోజు చక్కగా వ్యాయామం చేస్తూ, వాకింగ్ చేసో, స్విమ్మింగ్ చేసో, సైక్లింగ్ చేసో, ఏ చేస్తే మూడ్ చక్కగా వస్తుంది, వాళ్ళు మంచి ఎనర్జెటిక్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే పళ్ళు, పాలు, గుడ్లు, మాంసం తీసుకునేట్లయితే కూడా ఆరోగ్యం బాగుంటుంది. అంచేత సెక్స్లో 3 లేదు, డల్గా ఉంది, నేను పాల్గొనలేకపోతున్నాను అనుకునేవాళ్ళు ఆరోగ్య సూత్రాలు పాటించినట్లయితే వాళ్ళు తప్పకుండా ఆరోగ్యం బాగుంటుంది. ఆల్కహాల్ పుచ్చుకోవడం అసలు ఏదో ఎప్పుడో ఒకసారి తీసుకుంటే పెద్ద లెక్క కాదు, కానీ సెక్స్ కోసం రెగ్యులర్ తీసుకుంటే మాత్రం ఆరోగ్యం తప్పకుండా దెబ్బతింటుంది. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీచానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.